శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి అన్నదానంలో మనం వాడినటువంటి బియ్యము కెమికల్ రైస్ కాదు, షాప్లో కొన్న రైస్ కాదు, మన సొంత మా సొంత పొలంలో కెమికల్స్ ఏవి వేయకుండా, రసాయనాలు ఈ యూరియా డిఏపి లేకుండా సేంద్రియ పద్ధతుల్లో, అంటే పేడ ఎరువు, వేపగింజల కషాయము, ఇంకా కొన్ని న్యాచురల్గా తయారు చేసిన ఎరువులతో పండించినటువంటి బియ్యము, స్వచ్ఛమైనటువంటి బియ్యము అంటే తక్కువ పాలిష్తో ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, బలము, కాబట్టి స్వచ్ఛమైన అన్నం ఇది. ప్రతి ఒక్కరు రైతు కూడా మీరు మీకున్నటువంటి పొలంలో ఎంతో కొంత న్యాచురల్ ఫార్మింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5 ఎకరాలు వ్యవసాయం చేసేవాళ్ళు 1 ఎకరా చేసుకోండి, ఆ ఎకరా న్యాచురల్గా కెమికల్ లేకుండా పండించుకుంటే మీ ఇంటిలో 10 సంవత్సరం అంతా తినచ్చు. కెమికల్ రైస్ కాకుండా న్యాచురల్ రైస్ పూర్వకాలంలో అట్లాగే పండించుకొని తినేవాళ్ళు కదా, దానివల్ల ఏంటంటే జబ్బులు తగ్గుతాయి, ఆరోగ్యం పెరుగుతుంది, బలం పెరుగుతుంది, మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా పండించినటువంటి బియ్యాన్ని ఈరోజు అన్నదానానికి వాడాము. చక్కగా మీరు కూడా గమనించండి.